నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. కింద ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఆ ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్ అంటే తెలుగులో చెప్పాలంటే ఆరోహణ క్రమంలో అరేంజ్ చేయమంటుడు. ఓకే, అయితే దీంట్లో మనకి బిగ్ ఫ్రాక్షన్ ఏంటి, స్మాల్ ఫ్రాక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఈ డినామినేటర్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్సిఎం తీయాలి. ఓకే, మనకి ఎన్ని ఫ్రాక్షన్స్ అన్నీ ఇవ్వండి, అన్ని ఫ్రాక్షన్స్కి డినామినేటర్ ఏదైతే ఉందో వాటిని ఎల్సిఎం తీయాలి. సో వీటికి ఎల్సిఎం తీయాలి అంటే ఈ 8, 6, 2 మనం ఎల్సిఎం తీయడం వచ్చు కదా, ఈ 8, 6, 2 ఓకే, వీటికి మనము ఈ 2తో డివైడ్ చేస్తున్నాము. ఓకే, 2, 4, 8 2, 3, 6 2, 1, 2 ఇక్కడ 1 రావాలి, రైట్, 2, 1, 2 నెక్స్ట్ 2, 2, 4 3, 3, 1, 1 ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటిని మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 2, 2 × 2 × 3 చేస్తే మనకి 2, 2, 4 4, 2, 8 8, 3, 24 ఓకే, 24 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం అన్నింటికి కూడా డినామినేటర్గా 24 రాసుకోవాలి. ఫస్ట్ న్యూమరేటర్ పక్కన పెట్టేయండి, అన్నింటికి కూడా సపరేట్ సపరేట్గా 24 రాసుకోవాలి. అన్నింటికి డినామినేటర్ ఏమొస్తుంది, 24 వస్తుంది. ఈ 24 వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకుందాం, 5/8 ఉంది. ఈ 5/8లో డినామినేటర్ 8 ఉంది, ఇక్కడ 24 ఉంది. మరి 8 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది చెక్ చేసుకోవాలి. 8 × 1 = 8 8, 2 = 16 8, 3 = 24 అంటే మనకు వచ్చింది ఏంటి, అక్కడ 3 వచ్చింది. ఓకే, 3 వచ్చింది, 8, 3 = 24 ఇప్పుడు ఈ 3తో ఇందులో న్యూమరేటర్ మనం దీనే కదా ఇప్పుడు చెక్ చేసింది, ఇందులో న్యూమరేటర్ ఏముంది, 5 ఉంది, ఇంటూ 5 చేసుకోవాలి, రైట్, 3, 5 = 15 ఇక్కడ న్యూమరేటర్గా అది రాసుకోవాలి. ఇక్కడ న్యూమరేటర్ ఎలా వచ్చింది అంటే మనకు ఈ విధంగా వస్తుంది. ఈ 8 టేబుల్లో 24 ఎప్పుడు వచ్చింది, 8, 3 ఇప్పుడు మనకు 3 కాబట్టి 3 × 5 = 15 అదేవిధంగా సెకండ్, ఇక్కడ 6 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది, 6, 4 = 24 ఇప్పుడు ఈ 4ని × 5 చేయాలి, ఎందుకంటే ఇక్కడ న్యూమరేటర్ ఏంటి, 5 × 5 చేయాలి, 4, 5 = 20 ఇక్కడ న్యూమరేటర్ 20 రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 24 ఉంది, 2 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది, 2, 12 12 వచ్చింది కాబట్టి ఈ 12ని 1తో మల్టిప్లికేషన్ చేయాలి, చేస్తే మనకి 1 వస్తుంది, 12 వస్తుంది. ఇప్పుడు చెక్ చేసుకోవాలి న్యూమరేటర్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి, అంటే మనం ఇక్కడ ఈక్వల్గా లేవు కాబట్టి మనం ఏది పెద్దది ఏది చిన్న చెప్పలేము. ఇక్కడ డినామినేటర్ అంతా ఈక్వల్గా ఉంది. ఇప్పుడు న్యూమరేటర్ ఏది బిగ్ ఏది స్మాల్, ఇందులో చూస్తే 15, 20, 12 ఉంది. ఈ 20 అనేది బిగ్, ఇక్కడ 20 అంటే ఇక్కడ ఏంటి, ఇది అంటే ఇందులో బిగ్ ఏది 5/6, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. సో మనం ఏ క్రమంలో రాయాలి, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో రాయాలి అంటే ఫస్ట్ ఏం రాయాలి, స్మాల్ ఫ్రాక్షన్ రాయాలి. మరి ఇందులో స్మాల్ ఫ్రాక్షన్ ఏంటి, 12 అంటే ఇది, ఫస్ట్ 1/2, దాని తర్వాత ఇది అంటే 5/8, తర్వాత 5/6. సో దాన్ని రాసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఇది వస్తుంది, తర్వాత ఇది వస్తుంది, తర్వాత ఇది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో కూడా మనకి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, దీన్ని కూడా అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. అసెండింగ్ ఆర్డర్లో రాయాలి అంటే దీంట్లో బిగ్ ఏది స్మాల్ ఏది తెలియాలంటే మనకి ఏం చేయాలి, ఈ డినామినేటర్లన్నీ ఈక్వల్ చేసుకోవాలి. డినామినేటర్లన్నీ ఈక్వల్గా చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, దీనికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకే, 10, 3, 5 ఫస్ట్ చూస్తే ఇవి దేనితో డివైడ్ అవుతాయి, ఓకే 5 టేబుల్తో 2 డివైడ్ అవుతాయి కాబట్టి దీనికి డినామినేటర్ అనేది, సారీ ఎల్సిఎం అనేది చేయొచ్చు. ఓకే, నేను ఈ 10, 3, 5ని ఎల్సిఎం చేస్తున్నాను, 5, 2 = 10 3కి 3 రాసుకున్నాను, 5, 1 = 5 నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఇంకా డివైడ్ చేయగలవా ఏదైనా టేబుల్ తోటి, చేయలేం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 5 × 2 × 3 ఈ 1తో చేయాల్సిన అవసరం లేదు, చేస్తే మనకి ఎంత వచ్చింది, 30 వచ్చింది. ఇప్పుడు అన్నింటికి కూడా డినామినేటర్గా 30 అనేది రాసుకోవాలి. సో నేను అన్నింటికి కూడా 30 అనేది డినామినేటర్గా రాసుకున్నాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్ 10 ఉంది, ఇక్కడ మనకి 30 వచ్చింది. సో 10 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుంది, 10, 3 కాబట్టి ఈ 3ని ఈ 3తో మల్టిప్లికేషన్ చేయాలి న్యూమరేటర్తో, × 3 ఓకే, చేస్తే మనకి ఎంత వస్తుంది, 9 వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్గా 9 రాయాలి.
యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ ఈ 3 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుంది? 3 10 30. ఇప్పుడు మనకి 10 వచ్చింది కాబట్టి దీన్ని దీంతో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, 1తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 10 వస్తుంది. దీనికి న్యూమరేటర్గా రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫ్రాక్షన్కి వెళ్తే 5/2 ఉంది. ఈ 5 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుంది? 5 6 30. ఇప్పుడు ఈ 6తో దీన్ని న్యూమరేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే మనకి ఎంత వస్తుంది? ఓకే, 6 2 12 వస్తుంది. సో ఇప్పుడు మనం వీటిలో బిగ్ ఏది స్మాల్ ఏది అనేది కనుక్కోవాలి. ఎందుకంటే డినామినేటర్లు అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీంట్లో బిగ్ ఏది స్మాల్ ఏది? సో బిగ్ అనేది 12, దాని తర్వాత దీని తర్వాత. అయితే మనం రాయాల్సింది ఏంటి? అసెండింగ్ ఆర్డర్ రాయాలి. అంటే ఫస్ట్ ఇది రాయాలి. ఇది రాయాలంటే ఇక్కడ ఏంటి? ఇది, దీని తర్వాత 10, ఇది, దీని తర్వాత ఇది. సో అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఎలా వస్తుంది మనకి? మనకి ఎలాగైతే ఇచ్చాడో అలాగే ఇస్తాడు. అంటే ఇవి మనకి ఇవ్వడమే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి, ఎలాంటి చేంజ్ లేదు. చెక్ ఇన్ ద ఫాలోయింగ్ స్క్వేర్ వెదర్ ఇన్ ది స్క్వేర్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఇన్ ఈచ్ రో అండ్ ఇన్ ఈచ్ కాలమ్ అలాంగ్ ద డయాగ్నల్స్ ఈజ్ ద సేమ్. ఓకే, వీటిని ఏం చేయమంటుండే? రో వైజ్గా, కాలం వైజ్గా, డయాగ్నల్గా అడిషన్ చేయమంటుండు. అవన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేయమంటుండు. మనం ఫస్ట్ రో వైజ్గా చూద్దాం. ఓకే, అన్నింటికి కూడా ప్రతి దానికి కూడా డినామినేటర్ 30 ఉంది. ఓకే, మనం అడిషన్ యాడ్ చేయాల్సింది ఏంటి? జస్ట్ న్యూమరేటర్ని. 6 13 2 ఎంత వస్తుంది? 21. నెక్స్ట్ దీని చేస్తే 3 7 11 21, 12 1 8 21. అలాగే ఇప్పుడు కాలం చూద్దాం. 6 3 12 21, 13 7 1 20 21, 2 11 8 21. డయాగ్నల్గా చూద్దాం. 6 7 8 21, 2 7 12 21. ఎలా చూసినా కూడా ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ పేపర్స్ ఈజ్ 523 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ 315 సెంటీమీటర్స్ వైడ్, ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. ఓకే, ఫస్ట్ మనకి రెక్టాంగిల్ అనేది ఎలా ఉంటుంది? రెక్టాంగిల్లో ఎప్పుడు కూడా ఓకే విడ్త్ లాంగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, ఈ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, విడ్త్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ విడ్త్ ఎంత ఉందో ఈ విడ్త్ కూడా అంతే ఉంటుంది, ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది. అయితే మనకి 523 ఒక లెంత్ ఇచ్చాడు, 315 ఒక విడ్త్ ఇచ్చాడు, అంటే మీ ఇవి కూడా అంతే ఉంటాయని అర్థం. సో మనం ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. మనం కనుక్కోమన్నది ఏంటి? పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఈ బౌండరీ లెంత్. అంటే మనం ఏం చేయాలి? ఈ 523ని, ఈ 315ని, మళ్ళీ ఈ 523ని, మళ్ళీ 315ని ఏం చేయాలి? అడిషన్ చేయాలి. అయితే ఇందులో చూస్తే 2 ఫ్రాక్షన్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఫస్ట్ మనము ఏమేమి యాడ్ చేయాలి అనేది రాసుకుందాం. ఓకే, 523 + 523 + 315 + 315. ఈ 523 డబుల్ ఎందుకు తీసుకున్నానంటే రెక్టాంగిల్కి 2 లెన్స్ ఉంటాయి, 2 విడ్త్స్ ఉంటాయి. సో మోర్ ఫ్రాక్షన్స్ని మనం అడిషన్ చేయాలి. అయితే ఇవన్నీ చూస్తే కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఓకే, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి అంటే డినామినేటర్ ఇంటూ ఇంటీజర్ ప్లస్ న్యూమరేటర్, ఇంతకుముందు చేసాం కదా అడిషన్ సబ్స్ట్రాక్షన్లో, సేమ్ యాజ్ ఇట్స్గా అలా చేస్తే మనకి 3 × 5 + 2 / 3. సో అలా చేసుకుంటే 17 వస్తుంది. 3 × 5 = 15 + 2 = 17 / 3. నేను ఇంటూ 2 తీసుకున్నాను. ఎందుకు అంటే ఈ రెండు ఫ్రాక్షన్స్ అనేది సేమ్, ఎందుకంటే రెండు లెంతులు ఉంటాయి కదా రెక్టాంగిల్కి, అలాగే రెండు విడ్తులు కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని నేను ఏం చేస్తున్నాను? 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. మరి 2తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ 2ని న్యూమరేటర్తో మల్టిప్లికేషన్ చేయాలన్నా డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేయాలన్నా? ఎప్పుడైనా సరే న్యూమరేటర్తో మాత్రమే చేయాలి. ఇక్కడ ఫ్రాక్షన్ లేకుండా ఓన్లీ ఒక ఇంటీజర్ ఉంది అంటే ఆ ఇంటీజర్ విత్ న్యూమరేటర్ మాత్రమే చేయాలి, డినామినేటర్తో చేయకూడదు. అంటే 17 × 2. ఓకే, 17 × 2 చేస్తే మనకి 34 వస్తుంది. డినామినేటర్ని యాసిస్గా తీసుకోవాలి, 34/3. ఇప్పుడు ఇది అయిపోయింది, ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఈ రెండు చూద్దాం.
ఇప్పుడు దీంట్లో కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి అంటే 5 × 3 + 1, ఓకే 5 × 3 + 1 ఈ డినామినేటర్ ఏదైతుందో అసిస్గా తీసుకోవాలి బై 5. ఇప్పుడు దీన్ని టోటల్ చేసేస్తే 5 × 3 = 15 + 1 = 16 / 5. దీన్ని కూడా నేను × 2 తీసుకున్నాను, ఎందుకంటే ఇవి 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఇవి సేమ్ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. దీన్ని కూడా నేను మళ్ళీ ఇలా వేయాల్సిన అవసరం లేదు. × 2 చేస్తే ఇప్పుడు ఈ ఇంటీజర్ని జస్ట్ న్యూమరేటర్తో మాత్రమే మల్టిప్లికేషన్ చేయాలి, అంటే 16 × 2 = 32/5 వస్తుంది. ఓకే ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ పోయి ఇక్కడ 4 ఫ్రాక్షన్స్ పోయి మనకి ఎన్ని మిగిలినాయి, 2 ఫ్రాక్షన్స్ మిగిలినాయి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. అడిషన్ చేసినా మనం ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ చేసినాం, ఏం చేసినాం, క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఏం చేయాలి, 34 × 5 = 32 × 3. ఓకే 34 × 5 చేస్తే మనకి 170 వస్తుంది, 32 × 3 చేస్తే 96 వస్తుంది బై 15. ఈ రెండు డినామినేటర్ 3 × 5 = 15 వచ్చింది. ఇప్పుడు ఈ 170 + 96 చేస్తే మనకి 266/15 వచ్చింది. ఇది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మనం ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి అంటే దాన్ని ఏం చేయాలి, డివిజన్ చేయాలి. ఈ 266ని 15తో డివిజన్ చేయాలి. మీరు ఒకసారి చేయండి, చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే రిమైండర్ అనేది 11 వస్తుంది, కోషెంట్ అనేది 17 వస్తుంది. అప్పుడు 17 × 11/15 సెంటీమీటర్స్, ఇదేంటిది, రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద రిసిప్ట్ రిక్వైర్స్ 314 కప్ ఆఫ్ ఫ్లోర్. రాధా హ్యాస్ 1 × 3/8 కప్స్ ఆఫ్ ఫ్లోర్. హౌ మెనీ మోర్ కప్స్ ఆఫ్ ఫ్లోర్ డస్ షీ నీడ్. ఇందులో ఏమవుతుంది అంటే రాధ ఒక రిసిప్ అనేది తయారు చేస్తుంది. అప్పుడు దానికి ఎంతగా ఎంత ఫ్లోర్ కావాలి అంటే 3 1/4 కప్స్ కావాలి. ఫ్లోర్ అనేది ఆమె ఏదైతే రిసిప్ట్ తయారు చేస్తుందో ఆ రిసిప్ట్కి 3 1/4 కప్స్ ఆఫ్ ఫ్లోర్ అనేది అవసరం. కానీ ఆమె దగ్గర ఎంత ఉంది, 1 3/8 ఉంది, 1 3/8 కప్సే ఉంది. ఇంకా ఎంత కావాలి అనేది క్వశ్చన్. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఎందుకంటే ఇంత కావాలి, ఇంత ఉంది, ఇంకా ఎంత కావాలంటే దీంట్లోంచి తీసేస్తే మనకి ఎంత కావాలనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏం చేయాలి, మనము సబ్స్ట్రాక్షన్ చేయాలి. దేంట్లోంచి ఏది సబ్స్ట్రాక్షన్ చేయాలి, 314లోకి వెళ్ళి 138 అనేది సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో దానికోసం మనము ఈ దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేద్దాం. చేంజ్ చేయాలంటే 4 × 3 + 1/4 −8 × 1 + 3/8. సో దీన్ని టోటల్ చేస్తే మనకి 3 4 = 12 + 1 = 13 13/4, 1 × 8 = 8 + 3 = 11 11/8. సో ఓకే, సబ్స్ట్రాక్షన్ చేయాలన్నా అడిషన్ చేయాలన్నా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్. 13 × 8 = 104, 11 × 4 = 44 / 4 × 8. రెండు డినామినేటర్లని మల్టిప్లికేషన్ చేస్తే నాకు 32 వచ్చింది. ఇప్పుడు ఈ 104లోంచి 44 తీసేస్తే నాకు ఎంత వస్తుంది, 60 వస్తుంది. 32 అనేది డినామినేటర్ యాస్టీస్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 60 32 అనేది ఈ రెండు కూడా అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం షార్ట్గా చేయొచ్చు. అంటే రెండు ఒకే టేబుల్తో కట్ చేయొచ్చు, ఒక నెంబర్తో కట్ చేయొచ్చు. ఓకే 2తో చేయొచ్చు, 4తో చేయొచ్చు. అయితే నేను డైరెక్ట్ 4తో చేస్తున్నాను. ఓకే 4 8 4 టేబుల్తో చేస్తున్నాను. 4 8 32, 4 1 4 2 మిగిలింది 20, అంటే 5, అంటే 4 15 = 60. ఇప్పుడు దీన్ని 15/8గా రాసుకోవచ్చు. ఓకే ఎలా రాసుకోవచ్చు, 15/8గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి. అంటే ఏం చేయాలి, డివిజన్ చేయాలి. ఈ 15ని 8తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, 7 అనేది రిమైండర్ వస్తుంది, 1 అనేది క్వశ్చన్ వస్తుంది. సో 1 7/8 అనేది ఆన్సర్. మీరు ఒకసారి దీన్ని డివిజన్ చేసి చూడండి. డివిజన్ చేసేస్తే మనకి 7 అనేది రిమైండర్ ఉంటుంది, 1 అనేది క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ని ఇక్కడ తీసుకోవాలి, రిమైండర్ని న్యూమరేటర్గా తీసుకోవాలి. దీంతో అయితే డివైడ్ చేస్తామో దాన్ని డినామినేటర్గా తీసుకోవాలి.